जय तेलंगाना। इतना साउंड इतना विकाराबाद दम्मन तक इतना मिले। जय तेलंगाना। हैदराबाद की नवड़ाले जय तेलंगाना। कारु गुर्तु के कड़नोल गाला कारु गुर्तोलो कारु गुर्तु के केसीआर गारी नायकत्वम ఆ మిద్ద మిదనలు మావలు గాదా జై తెలంగాణ గౌరవనీయులు మీ అందరి శాసన సభ్యుడు తిరిగి 3వ తారీఖు నాడు మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే వికారాబాద్ ఎమ్మెల్యే సోదరులు డాక్టర్ మెత్తుకు ఆనంద్ గారు గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి ఇన్చార్జ్ గా వ్యవహరిస్తూ తానే ఎమ్మెల్యే అభ్యర్థిని అన్నంత తీవ్రంగా విస్తృతంగా పరిగణిస్తున్నా गौरव पार्लमेंट सभ्यु डॉक्टर गड्डम रंजीत रेड्डी गारु गौरवनीय मंत्रिवर्यु अन्ना डॉक्टर पटना महेंद्र रेड्डी गारु अरे तुम लोग ऐसे चिल्लाए तुम लोग ऐसे चिल्लाए तो क्या सुनाई देता भाई तेरे पैर पड़ते हो रे भाई छोड़ना अरे इसको कहीं ले जाओ भाई थोड़ा उधर ले जाओ इसको अरे तेरे मेरे काम में मत चिल्ला रहे मेरे भाई तिर रहा उसको साइड में ले जाओ प्लीज बहुत जोश में आदमी अदे विधा विकाराबाद नियोजकवर्ग मरि विकाराबाद मंडलम दरूरु विकाराबाद पट्टणम लोंचि विच्चेसिन मा अन्ना दम्मुलकु अक्का चेल्लेलकु कोट्पल्ली मंडलम नुंचि कूडा विच्चेसिन प्रति ओक्करिकि पेरु पेरुन हृदयपूर्वकंगा शिरस्सु वंचि नमस्कारं तेलियजेसुकुंटा उन्नां एलक्षन्लु वच्चायि एलक्षन्लु वच्चायि अनगाने इक आगमागम चेसे कार्यक्रमालु कांग्रेस वाळ्ळु बीजेपी वाळ्ळु चाला चाला మాటలు చెప్పే కార్యక్రమాలు మళ్ళ మొదలైతాయి మిమ్మల్ని అందర్ని దయచేసి ఇక్కడికి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందర్ని ఒక నాలుగు విషయాలు ఆలోచించమని కోరుతా ఉన్నా ఇదే వికారాబాద్ నియోజకవర్గంలో ఇదే వికారాబాద్ లో ఆనాడు తెలంగాణ రాకమునుపు ఎట్లా ఉండే పరిస్థితులు ఇయాల ఎట్లైనాయి ఆలోచించండి ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గంలోని రైతన్నలు గ్రామాల నుంచి విచ్చేసిన మా రైతు బిడ్డలు మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆనాడు 2014 మునుపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఎట్లుండే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు ఎవరైనా ఏదైనా ఊరిలో ఒక పెద్ద మనిషి చచ్చిపోతే మనమే కదా ఆనాడు కరెంటోల ఫోన్ చేసి ఏం మాట్లాడనం అన్నా మా ఊరు పెద్దమని చచ్చిపోయిండు మేము ఇప్పుడే బాయికాడికి పోతున్నాము స్నానం చేయాలి కరెంట్ లేదు ఒక 10 20 నిమిషాలు కరెంట్ ఇయన్నా అని బతిమలాడుకున్న రోజులు నిజమైతే నేను చెప్పిన మాట వాస్తవమైతే కాంగ్రెస్ పార్టీకి సిగ్గొచ్చేటట్టు గట్టిగా చప్పట్లతో బుద్ధి చెప్పండి ఏంది ఆ రోజు బతుకుమన్నది వికారాబాద్ లో కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు దొంగోల అర్ధరాత్రి వచ్చే కరెంట్ కోసం కావల గాస్తందుకు భార్య పిల్లల్ని ఇస్పెట్టి బాయికాడ వండుకునుడు ఇవన్నీ వాస్తవాలు కాదా ఆనాడు కాంగ్రెస్ హయాంలో కనీసం ఎన్నడన్న ఒక రోజు 3-4 గంటలన్న కరెంట్ సక్కగొచ్చిందా యాడ్ చేసుకోండి ఇయాల పరిస్థితి ఏంది కేసీఆర్ గారు వచ్చినాక కడుపు నిండా బ్రహ్మాండంగా 24 గంటల కరెంట్ వస్తున్నది నిన్న మొన్న రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఎక్కడ ఉన్నది కరెంట్ ना గణవర్తలేదంటుండు ఆ పెద్ద మనిషికి తెలువదా కరెంట్ గణవర్తదే ఉండకన్నా కరెంట్ తీగలల్ల ఉంటది రేవంత్ రెడ్డి గారు నీకు అనుమానం బాగున్నది కదా రా వికారవాదకు రా ఏ ఊరు కొతవో పో దరూర్ కొతవా కోట్పల్లి కొతవా వికారవాద మండలం కొతవా మర్పల్లి కొతవా పంటారం కొతవా యాడి కొతవో పో పోయి నువ్వు మీ కాంగ్రెస్ వాళ్ళందరూ వర్సగా నిలబడి కరెంట్ వైర్లను గట్టిగా పట్టుకోండి కరెంట్ వస్తలేదు అంటున్నావు కదా దేశానికి దరిద్రం కూడా విక్తది కాంగ్రెస్ వాళ్ళకు కరెంట్ మీద మాట్లాడతందుకు సిగ్గన ఉండాలనా ఆ రోజు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు ఎట్లుండనమ్మా అన్నాడు పొద్దుగాలంతా పని చేసి మధ్యాహ్నం ఒక 15 నిమిషాలు పంక కింద వండుకుందాం అంటే పంక తిరిగే పరిస్థితి ఉండేనా ఎంత దారుణంగా ఉండే ఆ రోజు ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కరెంట్ లేదు అని మాట్లాడుతున్నారు ఇంకా దారుణం ఇవాల రేవంత్ రెడ్డి చెప్తున్నాడు తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులు ఎవ్వలకు 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు వీళ్ళ మొఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు
కేసీఆర్ అనవసరంగా ఫుజూల్ ఖర్చు చేస్తున్నాడు 3 గంటల కరెంట్ ఇస్తే చాలు వీళ్ళకు 10 హెచ్పి మోటార్ పెట్టి గుంజుడు గుంజుతే 3 ఎకరాలు వార్తదని చెప్పి మాట్లాడుతాడు వార్తదా 3 ఎకరాలు 3 గంటలల్ల 10 హెచ్పి మోటార్ ఉంటదా రైతుల కాడ ఉంటదా 10 హెచ్పి మోటార్ ఇగో గింత తెలివిత కోల్ ఇయాల కాంగ్రెస్ వల్ల వాళ్ళ కట రాజ్యం మల్ల వాళ్ళ చేతిలో పెట్టన్నట దయచేసి మీరు ఆలోచించండి కరెంట్ ఒకటే కాదు తాగునీటి సౌలత ఎట్లుండే అన్నాడు తాగునీరు కోసం తన్నాట ఎట్లుండే కాంగ్రెస్ వల్ల ఉన్నప్పుడు ఆనాడు ఏ ఊరికన్నా ఓదామంటే ఎండకాలంలో భయమైతుండే సర్పంచ్కు భయం ఎంపీటీసీకి భయం జెడ్పీటీసీకి భయం ఎంపీపీకి భయం ఎమ్మెల్యేకి భయం ఎంపీకి భయం మంత్రికి భయం దేనికి భయం ఏ ఊరికోతే మా ఆడబిడ్డలు కుండలు బిందెలు అడ్డం పెట్టి తంతరేమో అని భయం ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇయాల ఉన్నదా పరిస్థితి మంచినీళ్ళ కోస ఉందా మంచినీళ్ళ కోస ఉందా తల్లి ఉన్నదా లేదా గట్టిగాపాలే ఇయాల మంచినీళ్ళు ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళిస్తా ఇయ్యకపోతే ఓట్లు అడగా అనే దమ్మున్న ముఖ్యమంత్రి ఒక కేసీఆర్ తప్ప ఎవరన్న ఉన్నారా ఆలోచించండి కరెంట్ సమస్య పరిష్కారం అయ్యింది మంచినీళ్ళ సమస్య పరిష్కారం అయ్యింది నీ మీ వికారాబాద్కి నీళ్లు తెచ్చే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అది కూడా ఈ పాటికి అయిపోతుండే రెండు కారణాలు ఒకటి ఆ దరిద్రం కరోనా ఆ కరోనా వచ్చిట్ల రెండు సంవత్సరాలు అందరం మూతికి బట్ట కట్టుకొని కూర్చున్నాం దాంతో రెండు సంవత్సరాలు నష్టం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చింది అదే విధంగా మరొక దరిద్రం కాంగ్రెస్ వాళ్ళే పోయి కేసేసిండు కృష్ణా జలాల మీద ఆ ప్రాజెక్టు మీద కేసులేసి ఈ ప్రాజెక్టు కానియకుండా అడ్డుకున్నదే కాంగ్రెస్ వాళ్ళు ఇలా మళ్ళీ వాళ్ళే వస్తారు ఊరూరికి వచ్చి ఏమాయ పాలమూరు రంగారెడ్డి అయిపోయిందా నీళ్ళు వచ్చినాయా అని మళ్ళీ ఎకసెక్కాలు కడుపులకు గుద్దేది వాడే నోట్ల పిపర్మెంట్ పెట్టినట్టు మాట్లాడేది వాడే ఇది న్యాయమా వాళ్ళే కేసులేస్తారు మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా ఎడగార మాటలు మాట్లాడతారు ఇంకొక మాట నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఆలోచించమని కోరుతా ఉన్నా పాలమూరు రంగారెడ్డి చాలు అయ్యింది వీళ్ళు ఎన్ని ఆటంకాలు చేసినా మొట్టమొదటి పంప్ హౌస్ మొన్ననే సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి గారు చాలు చేసిండ్రు రాబోయే సంవత్సరం లోపల వికారాబాద్ నియోజకవర్గానికి పరిగి నియోజకవర్గానికి బ్రహ్మాండంగా తాగునీరు సాగునీరు సమృద్ధిగా కృష్ణా జలాలు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాం మహబూబ్ నగర్ కాడికి వచ్చినాయి అవి తీసుకొని మీ దగ్గరికి రావాల్సిన బాధ్యత ఉన్నది తప్పకుండా నారు పోసిన వాడే నీరు పోస్తాడు అన్నట్టు అక్కడ మహబూబ్ నగర్ లో పంపు చాలు చేసిన కేసీఆర్ గారే వికారాబాద్ కూడా నీళ్లు తీసుకొస్తాడు మీరేం రంది పెట్టుకునే అవసరం లేదు ఇంకొక మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి కరెంటు మంచిగా అయింది సాగునీరు సౌలత్ మంచిగా అవుతుంది మన చెరువులు మంచిగా అవుతున్నాయి తాగునీరు మంచిగా అయింది సంక్షేమం సమృద్ధిగా చేసుకున్నాం ఇప్పుడే ఆనంద్ చెప్పిండు జూనియర్ కాలేజీ కూడా లేకుండే మన వికారాబాద్ లో గొప్ప గొప్పోళ్ళు పనిచేసిండ్రు ఇదివరకు కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతుర్రు ఒక్క ఛాన్స్ ఇయ్యండి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటుర్రు ఒక్క ఛాన్స్ ఇయ్యండి అమ్మా ఒక్క ఛాన్స్ ఇయ్యి నీకు దండం పెడతా అంటుర్రు ఒక్క ఛాన్సా వాళ్ళకు 11 ఛాన్సులు ఇచ్చినాం మనం 55 ఏళ్ళు ఈ దేశం మీద రాష్ట్రం మీద పెత్తనం చెలాయించింది వాళ్లే కదా ప్రభుత్వం నడిపింది వాళ్లే కదా ఇవాళ వచ్చి ఒక్క ఛాన్స్ ఇయ్యండి ఒక్క ఛాన్స్ ఇయ్యండి అని అడుగుతున్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఒక్క ఛాన్స్ కాదు 11 ఛాన్సులు ఇచ్చినప్పుడు కనీసం వికారాబాద్ లో జూనియర్ కాలేజీ పెట్టలేని దద్దమ్మలకు మళ్ళా ఛాన్స్ ఇచ్చి ఆ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుందామా 3 గంటల కరెంట్ తెచ్చుకుందామా మళ్ళా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మళ్ళా అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంట్ కోసం బాయికాడ పోయి పండుకుందామా ఆలోచించుండ్రి ఒక్కటే ఇక్కడ ఉన్న రైతు బిడ్డలను నేను ఒకటే అడుగుతున్నా కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా ఆలోచించుకోండి కరెంటు కావాలంటే కారు గుర్తుకోటేయండి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఎందుకంటే మీ కళ్ళ ముందే ఉన్నది ఇయాల ఇది నడుస్తున్న చరిత్ర భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో మంది ప్రధానమంత్రులు పనిచేసింది కానీ ఎవ్వలకు ఆలోచన రాలే 75 ఏళ్లలో కేసీఆర్ వచ్చేదాకా ఏ నాయకుడికి ఆలోచన రాలే రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఇదివరకు ఎట్లుండే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు అప్పు తీసుకున్నాడంటే అంజుమన్ బ్యాంక్ లో వచ్చి ఇంటికాడ కూర్చుంటుండే అప్పు కడతావా లేదా కట్టకపోతే ఏం చేస్తుండే దర్వాజాలు ఎత్తుకపోతుండే కిటికీలు ఎత్తుకపోతుండే ఆగమాగం బతుకుండే ఇవాళ రైతుకు రుణం ఉండవద్దని
రైతుకు పెట్టుబడి ఇవ్వాలి అని చెప్పి ఎకరానికి 10000 రూపాయలు ఇచ్చిన ఒకే ఒక నాయకుడు స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేసీఆర్. ఇక్కడ రైతు బంధు వచ్చిన వాళ్ళు ఒకసారి పిడికిల్ లావటూరి అక్కడ రాలేదా రైతు బంధు? మీకు రాలేదా రైతు బంధు? మీకు రాలేదా తమ్ముడు రైతు బంధు? రైతు బంధు వచ్చిందా? 70 లక్షల రైతుల ఖాతాల్లో 73000 కోట్లు వేసినోడు కేసీఆర్. ఇంతకు ముందు ఎవడన్నా కాంగ్రెస్ వాడు వేసిండా? ఆసరా పెన్షన్లు వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలేవటూరి. ఆసరా పెన్షన్లు, ఆసరా పెన్షన్లు ఇక్కడ ముసలి లేరా, ఒంటరి మహిళలు లేరా, వితంతువులు లేరా, నేతన్నలు లేరా, గీతన్నలు లేరా? 46 లక్షల మందికి 2000 రూపాయల పెన్షన్లు ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలేవాడు కళ్యాణ లక్ష్మి. షాదీ ముబారక్, షాదీ ముబారక్ వచ్చిన వాళ్ళు, కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఒకసారి పిడికిళ్ళు లావట్టు. మీరు సగం మంది వచ్చినా కూడా లావడతలేరు. కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు చేయలేవట్టు. కేసీఆర్ కిట్ మీకు రాలేదురా భయ్, ఆడపిల్లలకు వస్తుంది, ఎవడరా మీకు చెప్పినోడు? చూసిరా గిట్లున్నారు మా తమ్ముళ్ళు, అన్నిటికి చేయలేవడతారు. నేను అనేది ఏంటంటే కళ్యాణ లక్ష్మి వచ్చే 13.5 లక్షల మంది ఆడపిల్లలకు బ్రహ్మాండంగా 116 రూపాయలతోని పెళ్లిలాయే. కేసీఆర్ కిట్ వచ్చే 15 లక్షల మంది ఆడబిడ్డలకు ఇవ్వాల, సర్కార్ దవాఖానాల్లో ప్రసూతి అయ్యి వాళ్లకు మగపిల్లగాడు పుడితే 12000, ఆడపిల్ల పుడితే 13000 రూపాయలు వచ్చే బ్రహ్మాండంగా 70 లక్షల రైతుల ఖాతాల్లో 73000 కోట్ల రూపాయలు పడే. ఆసరా పెన్షన్లు 46 లక్షల మంది బ్రహ్మాండంగా వాళ్ళ ఖాతాల్లో నెలకు 2000 రూపాయలు పడబట్టే. ఇవన్నీ చేసినా వాడగోడు వీడగోడు మాట్లాడతాడు. ఏం చేసిండు కేసీఆర్? ఏం చేయలే. ఏం చేసిండు? ఏం చేయలే. ఏం చేయలేదా? ఇలా పల్లెలు బాగైతలేవా కేసీఆర్ గారి నాయకత్వంలో? వికారాబాద్ పట్టణం బాగాలేదా? మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు చేయలేని పని, కాంగ్రెస్ ప్రభుత్వం 11 సార్లున్నా చేయలేని పని వికారాబాద్ ను జిల్లా చేసిందెవరు? కేసీఆర్ కాదా? వికారాబాద్ జిల్లా కేంద్రం కావాలనే మీ కోరిక, ఎన్నటి కోరిక ఇది? 40 ఏళ్ల కోరిక. అల్టిమేట్ గా ఫైనల్ గా చేసిందెవరు? కేసీఆర్ కాదా? ఇలా వికారాబాద్ జిల్లా చేసింది కేసీఆర్. తాండాలను పంచాయతీలు చేసింది కేసీఆర్ కాదా? వికారాబాద్ కు మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? వికారాబాద్ కు డిగ్రీ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? వికారాబాద్ కు నర్సింగ్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? పల్లెలు బాగు చేస్తున్నది కేసీఆర్ కాదా? ఇన్ని చేసినా ఏం చేసిండు కేసీఆర్? ఏం చేయలే. నాకేం వచ్చింది? నాకేం రాలే. 70 లక్షల మందికి రైతు బంధు వస్తుంది, 46 లక్షల మందికి పెన్షన్లు వస్తాయి, 15 లక్షల మందికి కేసీఆర్ కిట్లు వస్తాయి, 14 లక్షల మందికి బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వస్తుంది. ఇంతమంది లబ్ధిదారులు చరిత్ర ఎక్కడన్నా ఎన్నడన్నా ఏ ప్రభుత్వంలో వచ్చిందా ఆలోచించండి. ఎలక్షన్ అనగానే ఆగం కాకండి. ఉంటాయి ఊరూరికి పంచాయతీలు ఉంటాయి, నాకు ఎరికే. ఏదైనా ఊరికోతే పెన్షన్ వచ్చిన వాళ్ళు 500-600 మంది ఉంటారు, రాని వాళ్ళు ఒక 15-30 మంది ఉంటారు. ఆడికి పోతే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇక వచ్చిన వాళ్ళేమో కడుపులో సల్ల కదలకుండా మంచిగా కూర్చుంటారు, బెల్లం కొట్టిన రాయలు ఎక్క కూర్చుంటారు. రాని వాళ్ళు ఎట్లుంటారు? ఇక వాళ్ళ ఎగురుడు దుంకుడు అన్నా నాకు ఇది రాలే అది రాలే. వాళ్ళకు కూడా ఇస్తాం, రండి పెట్టుకోకుండ్రి. కొత్త పెన్షన్లు ఇస్తాం, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. బరాబర్ మళ్ళా డిసెంబర్ 3 తర్వాత ఆనంద్ అన్న గెలుస్తాడు, కేసీఆర్ గారు మళ్ళా మీ దయతోని ముఖ్యమంత్రి అవుతాడు, అయినాక తప్పకుండా అన్ని పనులు చేసుకుంటాం. నేను నిన్నగాక మొన్న ఒక చెల్లెని అడిగిన నేను నల్లగొండ వేయింటి. ఆ చెల్లెని ఏమడిగినా అంటే, చెల్లె కాంగ్రెస్ ఉన్నప్పుడు పెన్షన్ ఎంత అని అడిగిన. వికారాబాద్ చెల్లెలను కూడా అడుగుదాం, కాంగ్రెస్ ఉన్నప్పుడు పెన్షన్ ఎంతమ్మా? 200 రూపాయ. ఇలా 2000 అయిందా? 10 రెట్లు పెరిగిందా? మరి ఇక కాంగ్రెస్ ఉన్నప్పుడు పెన్షన్ 29 లక్షల మందికి వస్తుండే, ఇలా 46 లక్షల మందికి వస్తాను, 17 లక్షల మందికి ఎక్కువ వస్తాను. అయితే నేను ఆ చెల్లెని అడిగిన, మరి అక్కడ ఇక్కడ ఏదో గులుగుతురట ఏం సంగతి చెల్లె అని అంటే, ఆమె ఏమన్నా దొరికేనా? అన్నా నడిచే ఎత్తునే ఒడుస్తాం కదా అన్న, కూర్చున్న దున్నపోతున్నాడు అని ఒడుస్తాడా అన్న? కాంగ్రెస్ వాళ్ళని అడుగుతామా? కాంగ్రెస్ వాళ్ళని అడుగుతామా అన్న? అడగము, నిన్నే అడుగుతాం, మిమ్మల్నే అడుగుతాం, మీరే ఇచ్చిర్రు మిమ్మల్నే అడుగుతాం అన్నది. ఇంకొక మాట అడిగిన నేను, మరి ఏమనుకుంటాను రూల్ లేని అడిగిన. హాయిగా ఏముంటుందన్న, కొద్దిగా అలుగుడు గులుగుడు ఉంటుంది, కానీ అలుగుడైనా గులుగుడైనా మన వాళ్ళ మీద గులుగుతాం కాదన్న. ఆ ఢిల్లీ వాళ్ళ మీద, ఆ ఢిల్లీ పార్టీ వాళ్ళ మీద అలిగినా గులిగినా ఏమొస్తుందన్న? అందుకే మేము మా ఊళ్ళో అనుకున్నాం, అలిగినా గులిగినా మళ్ళా ఆనందనే గెలిపించుకుంటాం, కారు గుర్తుకే ఓటేసుకుంటాం, తప్పకుండా కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటాం. కాకపోతే
కాకపోతే ఆమె ఏమన్నదంటే ఇవన్నీ ఇంద్రి కొత్త పెన్షన్లు ఇంద్రి కొత్త కారట్లు ఇమని చెప్పింది కొత్త పెన్షన్లు కొత్త కారట్లు కాదు 3 తారీఖు తర్వాత మీకు ఏమేం వస్తదో మా ఆడబిడ్డలకు కూడా చెప్పవాల్సిన అవసరం ఉన్నది మీ అందరికీ చెప్పవాల్సిన అవసరం బాధ్యత నా మీద ఉన్నది అందుకే 3 డిసెంబర్ తర్వాత 4 కొత్త పథకాలు చాలు అవుతున్నాయి ముఖ్యంగా కోడళ్ళు ఉన్నారు ఆయన కోడళ్ళు కోడళ్ళు ఉన్నారు శీలవట్టుకు కనబడతలేదు కోడళ్ళందరికీ శుభవార్త కోడళ్ళందరికీ 18 ఏళ్ళు నిండిన కోడళ్ళు మా మీద కోపం మీద ఉన్నారు ఎందుకంటే మా అత్తలకు పెన్షన్ ఇస్తాడు కేసీఆర్ మాకేం ఇస్తున్నట్టు అందుకే డిసెంబర్ 3 తర్వాత కోడళ్ళందరికీ నెలకు 3000 రూపాయల పెన్షన్ చాలు అవుతదనే మాట నేను మీకు చెప్తా ఉన్నా మరి కోడళ్ళకు 3000 ఇస్తే అత్తల కోపం వస్తది కదా కేసీఆర్ గారు అందుకే అత్త పైన ఉండాలి కదా అందుకే నిర్ణయం తీసుకున్నాడు ఆసరా పెన్షన్లు పొందుతున్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అలా 2000 రూపాయలు వస్తున్నాయి వాళ్ళకి 5000 రూపాయలు డిసెంబర్ 3 తర్వాత వాళ్ళకు కూడా వస్తాయి అదే విధంగా ఇంకొక 3 కొత్త పథకాలు చాలు అవుతున్నాయి ఇలా తెల్ల కార్డులు ఉన్నోలు ఒకసారి చేయలేవడ తెల్ల కార్డులు తెల్ల రేషన్ కార్డ్ తెల్ల రేషన్ కార్డ్ అందరికీ ఉన్నాయి లేకపోతే అవదని చెప్తురు మీరు తెల్ల రేషన్ కార్డు లేవా మీకు ఉన్నోలు చేయలేవడ ఒకసారి లేకపోతే ఇస్తాం టెన్షన్ పడకు లేకపోతే కొత్త కార్డులు ఇస్తాం టెన్షన్ పడకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నోళ్ళందరికీ శుభవార్త చేయి దించురు జర చేయి అంటే చేయి కాదు మొండి మొండి చేయి డేంజర్ పిడికిలి పిడికిలి చేయి కొంపలు ఉంచుకుంటది దరిద్రానికి నేస్తాం ఈ హస్తం కాబట్టి దాని పొరపాటున కూడా చేయకురి దరిద్రానికి నేస్తాం అది కరెంటీ అని దిక్కువల్న పార్టీ అది దాని గురించి ఆలోచన చేయకురి ఇంకొక మాట తెల్ల కార్డులు 93 లక్షలు ఉన్నాయి తెలంగాణలో 93 లక్షలు కోటి 3 లక్షల కుటుంబాలు ఉంటే 93 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి తెల్ల కార్డులు ఉన్నోళ్ళందరూ మీ అందరికీ కేసీఆర్ గారు ఒక శుభవార్త చెప్తా ఉన్నారు డిసెంబర్ 3 తారీఖు తర్వాత ఇయాల ఏ తెల్ల కార్డ్ మీదనైతే మీకు దొడ్డు బియ్యం వస్తుందో మీ అందరికీ మళ్ళా మూడోసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి కాగానే దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ప్రతి ఇంటికి ప్రతి తెల్ల కార్డు ఉన్నోళ్ళకు ఇయ్యబోతా ఉన్నాం అదే విధంగా ఇయాల కొంతమంది అడుగుతున్నారు అన్నా మరి పొలం ఉన్నోళ్ళకు రైతు భూమి రైతు బీమా పెట్టిండ్రు పొలం ఉన్నోళ్ళకు రైతు బీమా అని పెట్టిండ్రు మరి మాకు పొలం లేదు వ్యాపార కూలీలం మేము మా సంగతి ఏంది అని అడుగుతారు అందుకే మీకోసం కూడా కొత్త కార్యక్రమం చాలు చేస్తున్నాం తెల్ల కార్డు ఉంటే చాలు భూమి ఉన్నా లేకపోయినా ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా జీవిత బీమా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా అనే కార్యక్రమం రైతు బీమాలో ఎట్లయితే ఒక రైతు చనిపోతే వారం 10 రోజుల్లో ఆ కుటుంబానికి పైసలు వస్తున్నాయో 5 లక్షలు అదే పద్ధతుల్లో 93 లక్షల కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షల జీవిత బీమా వస్తుంది ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా మా ఆడబిడ్డలు జాగ్రత్తగా వినాలి ఆనాడు మోడీ గారు 2014 లో పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రధానమంత్రి అయ్యాడు ఏమన్నాడు అన్నాడు గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయింది బాగా చాలా ఎక్కువైంది దీన్ని దించుడు నిత్యం అయితలేదు నువ్వు జరిగిపో మన్మోహన్ సింగ్ గారు నేను దించుతా అన్నాడు కానీ ఆ రోజు 400 ఉండే సిలిండర్ మోడీ ప్రధానమంత్రి అయినాడు ఇవాళ ఎంతున్న సిలిండర్ ఎంతున్నది సిలిండర్ ఎంతుందమ్మా 12 వార్తలేదా సిలిండర్ బంద్ పెట్టిరా మళ్ళీ కట్టలేపోయి దిక్కవేంరా సిలిండర్ 1200 చేసిండు మోడీ కేసీఆర్ గారు ఏమంటున్నారంటే మా ఆడబిడ్డ వినాలే 800 రూపాయలు పెంచిండు మోడీ 400 ఉన్నదాన్ని 1200 చేసిండు కేసీఆర్ ఏమంటున్నారంటే డిసెంబర్ 3 తారీఖు తర్వాత పెంచిన 800 మోడీ పెంచిన 800 ఏదైతే ఉందో నేను భరిస్తా మీకు 400కే సిలిండర్ ఇస్తా అనే మాట కేసీఆర్ గారు మా ఆడబిడ్డలందరికీ చెప్తా ఉన్నాడు నేను మిమ్మల్ని అందరిని ఆలోచించమని కోరేది ఒకటే కరెంట్ మంచిగా అయింది సాగునీరు మంచిగా అవుతుంది మన చెరువులు బాగవుతున్నాయి మన ఊర్లు బాగవుతున్నాయి సంక్షేమం కడుపు నిండి వస్తున్నది పెన్షన్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొత్త జిల్లా కొత్త మండలాలు కొత్త గ్రామ పంచాయతీలు బ్రహ్మాండంగా నిధులు ఏది కావాలంట అది ఇలా వికారాబాద్కు వస్తా ఉన్నది ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ మనోడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇవన్నీ మీకు వస్తా ఉన్నాయి మరి మళ్ళా మన జుట్టును తీసుకుపోయి ఢిల్లీ వాళ్ళ చేతులు విడదామా ఇవాళ ఏమైతున్నది ఒక్క కేసీఆర్ ను తెలంగాణకున్న ఒక్క కేసీఆర్ ఒక్క గొంతు కేసీఆర్ ఏక్ లవ్తీ ఆవాజ్ కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ గారిని ఇవాళ ఊడగొట్టే తందుకు మొత్తం ఢిల్లీ పెద్దలందరూ ఒకటైతాను నరేంద్ర మోడీ అమిత్ షా యోగి భోగి 15 మంది ముఖ్యమంత్రులు 15 మంది కేంద్ర మంత్రులు వాళ్ళందరూ దండయాత్రకు బయలుదేరారు ఇటుకెళ్ళి ఇంకో దండుపాలెం బ్యాచ్ బయలుదేరింది ఇవతలకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళది
राहुल गांधी खारगे डीके शिवकुमार सिद्धरामय्य वीलु युवत के वील बैलदेरी इतना केसीआर को इतना केसीआर गारु एन्नि किलोलु उंटाडम्मा पापं 52 53 किलोलु उंटाडु सन्न उंटाडु नेनंटे अट्टकट्ट उन्ना गानी केसीआर गारु सन्न उंटाडु गा केसीआर नु कोट्टतंदुकु शेर्लु शंशेर्लु बब्बर खान्लु तीस्मार खान्लु इंतमंदि बयलुदेरारु कानी मनं विकारवादुल ओकटे याद पेट्टुकोवाले सिंहं एप्पुडु सिंगल गाने वस्तदि गुंपुलु गुंपुलुगा एमोस्तायि गुंपुलु गुंपुलुगा एमोस्तायि గా చెల్లె చెప్తలేదు గుంపులు గుంపులు ఏమొస్తాయమ్మా పందులేనా నేను అనలేదు గా చెల్లె అన్నది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు యాడికెళ్ళి చూస్తున్నారు గా చెల్లె అన్నది ఆమె మీద కేసు పెట్టుకోవాలి నాకు సంబంధం లేదు ఇలా గుంపులు గుంపులుగా వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇదిస్తాం అదిస్తాం ఇడికెళ్ళి కర్ణాటక ఎంత దూరం ఎంత 40 కిలోమీటర్లు ఉందా కర్ణాటక పక్కన కర్ణాటకలో మూడు నెలల కింద వచ్చిరు కాంగ్రెస్ వాళ్ళు ఆడ గెలిపించిరు పొరపాటున గెలిపిస్తే ఇయాల కర్ణాటకలో రైతులు చెంపు దెబ్బలు వేసుకుంటురు వామ్మో ఈ దరిద్రుల కోటి చింతపనై పాయరా వాళ్ళు మొన్న వచ్చిరు కొడంగల్కు రాయచూరు నుంచి వచ్చిరు గద్వాలకు నారాయణపేటకు మక్తల్కు వచ్చి ఇక్కడ మొత్తం దండం పెట్టి చెప్పిపోయిరు అన్నా మేమే తప్పు చేసినాం కాంగ్రెస్ కోటేసిన పాపానికి మాకు 3 గంటలే కరెంట్ వస్తుందని చెప్పి ఇయాల కర్ణాటక రైతులు లవలవ అంటారు अगर कर्नाटक रैतलोचि तिटिपोयिनरु अनि चेप्पि कर्नाटक के आयन तीसुकोच्चिरु कांग्रेस मोन्न मन विकाराबाद जिल्ला तांडूरुकि वच्चिंडु आयन पेद्द मनिषि डीके शिवकुमार अंट आयन वच्चि एं चेप्पिंडु मीरु माके गुद्दुनि माकु गुद्दिते मीकु 5 गंटल करेंट इस्तां अनि चेप्पिंडु आयन किंदुन्न मन रैतुलंदरू बेजार अयिपोयारु वीडेवडरा भाई 24 गंटलके करेंट इच्चे केसीआर उंडंगा ईयन वच्चि 5 गंटल करेंट इस्तानु अंटाडु एवलीना अनि चेप्पि मनोलु परेशान परेशान अयितारु अयिना నాకు తెలువక అడుగుతా నాకు తెలువక అడుగుతున్నా ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళకి సత్తా ఉంటే ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు సిపాయిలు అయితే బయటికి ఎందుకు తెచ్చుకోవాలి వీళ్ళందర్ని కర్ణాటకకి వెళ్లి గుజరాత్కి వెళ్లి అక్కడెక్కడికి వెళ్లి బయటికి వెళ్లి ఢిల్లీకి వెళ్లి అవసరమా ఎట్లుంది అంటే ఒక భార్య భర్త ఉన్నారు దినమంతా కష్టం చేసిరు సాయంత్రం వచ్చి ఇంట్లో బువ్వ తింటారు బువ్వ తింటుంటే ఆ చెట్టు మీదకి వెళ్లి ఆయనకి ఒక తేలుసిపోయి కింద పడ్డది పడగానే భార్య లొల్లిపెట్టింది अयो 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 तेलू तेलू कुर्तद कुर्तद लोलिवेटिंदि भर्त बयटिकि लेसि उरुकुतुन्नट लेसि बयटिकि उरुकुतुंडु उरुकुतुंटे आमे अडिगिंदि याडिकि पोतुन्नावे बयट मोगोळ्ळु उन्नारु तीसुकोस्तानु पोयिंदट कांग्रेस वाळ्ळु इक्कड उन्नोळ्ळ कथ कूडा गंते कांग्रेस वाळ्ळु बीजेपी वाळ्ळु तेलंगाणलो सेव लेदु सत्ता लेदु अंदुके बयटिकि वेळ्ळि एवडो रावाले एदो चेप्पाले आयन नेनु मिम्मल्नि अडुगुतुन्ना 55 एळ्ळु परिपालिंचिन दरिद्रपु कांग्रेस मल्ला नेत्तिकि पेट्टुकुंदामा నీళ్ళియరి పార్టీ కన్నీళ్ళు ఇచ్చిన పార్టీ మనం స్కీములు ఇస్తుంటే వాళ్ళు స్కాములు చేసే పార్టీ మనం రైతు బంధిస్తుంటే వాళ్ళు రాబందు లాంటి పార్టీ అట్లాంటి పార్టీని మళ్ళా తెచ్చుకుందామా ఆలోచించండి ఆగం గాకండి ఇలా మంచిగా నడుస్తున్న కారు బ్రహ్మాండంగా మంచిగా నడుస్తున్న డ్రైవర్ మనకున్నాడు కేసీఆర్ గారి రూపంలో మళ్ళా అదే కార్ల పోదాం బ్రహ్మాండంగా గెలుపించుకుందాం 3 తారీఖు నాడు మళ్ళా కేసీఆర్ గారిని ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేసుకుందాం आखिरी में मैं इतना ही कहूंगा हमारे भाइयों से बहनों से आप तमाम भाई बहन लोग जो यहाँ पे हैं इस जलसे में शिकस्त है आप तमाम भाइयों से मैं एक ही गुजारिश करता हूं आज दिल्ली से राहुल गांधी आते हैं आके ये कहते हैं केसीआर साहब के बारे में कि केसीआर आप बीजेपी के बी टीम हो मैं भाइयों से हमारे बहनों से पूछना चाहता हूं राहुल गांधी का तो आदत है ये कलकत्ता जाता है वहां बोलता है कि ममता बनर्जी बीजेपी की बी टीम है वहां से दिल्ली जाता है कहता है कि अरविंद केजरीवाल आप बीजेपी के बी टीम हो वहां से यहां आए और यहां कहने लगे कि आप बी टीम हो केसीआर मैं तमाम भाइयों से बहनों से एक ही चीज पूछना चाहता हूं आज अगर गरीब है मुसलमान 75 साल के बाद अगर आज मुसलमान पासमंदगी में है लाचारी है अभी भी तो कौन जिम्मेदार है इसका आप सोचिए 2 मिनट के लिए 55 साल हुकूमत करने वाली कांग्रेस जिम्मेदार है कि 9.5 साल हुकूमत चलाने वाले केसीआर जिम्मेदार हैं आज वो आके कहते हैं कि हम गरीब के गरीब ही रह गए आप बट बात ये है आज विकाराबाद में आपको कहना चाहता हूं मैं 2004 से 14 तक जब कांग्रेस की हुकूमत यहां पे थी
कुल मिला के उन्होंने पूरा माइनॉरिटी वेलफेयर के लिए खर्चा किया 930 करोड़। और पिछले 10 साल में, पिछले 9.5 साल में जब केसीआर साहब को आपने हुकूमत सौंपा है, केसीआर साहब के सदारत में माइनॉरिटी वेलफेयर के लिए हमने खर्चा किया 12,000 करोड़। मैं आपसे कहता हूं 12,000 करोड़ देने वाले केसीआर आपके दोस्त है कि कांग्रेस 10 साल में 900 करोड़ खर्च करने वाली कांग्रेस आपकी दोस्त है, आप सोचिए। दूसरी बात मैं ये भी पूछना चाहता हूं, केसीआर ने कभी मजहब के नाम पे सियासत नहीं किया। केसीआर साहब ने गरीब को गरीब की तरह देखा है, इंसान को इंसान की तरह देखा है। इसलिए अगर आज गरीब हिंदू को बतुकम्मा के दौरान एक तोहफा दिया जाता है तो गरीब मुसलमान को रमजान के वक्त तोहफा दिया जाता है, वैसे ही आज गरीब ईसाई को क्रिसमस के टाइम पे तोहफा दिया जाता है। मैं आप तमाम भाइयों को याद दिलाना चाहता हूं, पिछले 9.5 सालों में पूरे तेलंगाना रियासत में एक भी दंगा और फसाद नहीं। फिर से कांग्रेस अगर आई तो आपको मालूम है क्या क्या किया उन्होंने हैदराबाद में, शहरे हैदराबाद में 400 लोगों की जान लेने वाली पार्टी है कांग्रेस, अपने गद्दी के लिए, अपने चीफ मिनिस्टर पोस्ट के लिए। अमन पसंद तेलंगाना, जहां हमारे भाई, जहां हमारे मुसलमान भाई, हिंदू भाई, ईसाई भाई, सिख भाई, हर कोई मिलकर रहता है, जो एक गंगा जमुना तहजीब यहां पे कायम है। मैं आप तमाम भाइयों से बहनों से गुजारिश करता हूं, देखिए हमारी परफॉर्मेंस ट्रैक रिकॉर्ड पिछले 9.5 साल। केसीआर साहब ने आपको पूरी तरह से मुतमईन करने की कोशिश की, 200 से ज्यादा स्कूल हमारे बच्चों के वास्ते टिमरिस, 1,00,000 बच्चों को आज उसमें अच्छा सा अच्छा तालीम दिया जा रहा है। हमारे बच्चों की काबिलियत बढ़ाने के लिए, हमारे बच्चों की हिम्मत बढ़ाने के लिए, हमारे बच्चे दुनिया से लड़ने के काबिल बनने के लिए आज हम कोशिश कर रहे हैं। अगर कोई बच्चा बाहर जाके पढ़ना चाहता है उसको 20 लाख रुपया स्कॉलरशिप दिया जाता है, वो सिर्फ और सिर्फ एक रियासत में, वो है तेलंगाना। मुझे बता दे राहुल गांधी, आपके कांग्रेस के हुकूमत में कभी ऐसी सोच आपकी थी? हमेशा आपने माइनॉरिटीज को, मुसलमानों को एक वोट मशीन की तरह देखा, वोट डालने वाली मशीन की तरह देखा, उनकी तरक्की के लिए आपने कुछ नहीं किया। हमने बस एक ही चीज में विश्वास किया। केसीआर साहब बोलते हैं मखदूम मईउद्दीन की एक बात, हयात लेके चलो, खयानात लेके चलो, सिले तो चलो, सारे जमाने को साथ लेके चलो। मैं आप तमाम भाइयों से गुजारिश करता हूं, तेलंगाना की एक लौती आवाज है केसीआर, इनका उभरना राहुल गांधी को और मोदी को दोनों को नापसंद है। मोदी आके बोलता है केसीआर आप कांग्रेस के बी टीम हो, राहुल आके बोलता है आप बीजेपी के बी टीम हो, क्योंकि दोनों को कतई पसंद नहीं है। जाहिर है एक ताकतवर लीडर अगर तेलंगाना से उभर के आता है, महाराष्ट्र जाएगा, बाहर जाएंगे और वहां पे झंडा गाड़ेंगे तो दोनों को नुकसान है। इसीलिए तेलंगाना की एक लौती आवाज केसीआर को यही दफनाना चाहते हैं लोग। इसीलिए मैं तमाम भाइयों से बहनों से गुजारिश करता हूं, अगर कोई कमियां हैं, गलतियां हैं, कोई नाराजगी है, इसको हम आपस में लिपट लेंगे, पर 30 तारीख के दिन हमारी शान, हमारी पहचान, हमारी कार की निशान जो है, इस पे जरूर वोट दीजिए, आनंद भाई को जिताइए, केसीआर साहब को फिर से तीसरी बार वजीरे आला बनाइए। आखिर की नोटे उन्नाई चिन्ह चिन्ह पंचायत ऊल्लल्ला आड़ीड अक्तुंद आड़केली अना पचशीर ना एम चुप्तंटे अम्मा मंजी मेड नि बंगारम वेकना क्यारे लेदेमंटे तेल क्यारे लेदना तेल क्यारे वस्तु कई नाकस आड़ चला उठाई नाराज मनोल मीदी अलगतर का मिम्मेदे गुलगना अलगना मनद मनमे चूस मन जुटू डेली चतू गुलगुड़ गुलगुड़े गुद्धुड़ गुद्धुड़े गुलगाले अलगाले आनंद मल्ल पनचे गुलगना अलगना मनोड़ मनोड़ता डेली मनोड़ का विषय दयचे गुर्तपेकोनी 30 तारीख ना कार गुर्तु मीद ओटेसी आनंद गेलिपियंडी केसीआर गारिनी तिरिगी मुख्यमंत्री चेयंडी इकड़ना कांग्रेस आयने चेप्तुन्नट इकड़ना कांग्रेस आयने चेप्तुन्नट नेनु कूडा गेलुस्ता इल्ला गेलिसि अल्लके पोता अनि चेप्तुन्नट नेनु इल्ला गेलुस्ता अल्लके पोता अनि चेप्तुन्नट अल्ल गेलिपिंचुडेंदुकु मल्ली इल्लकि तेच्चुडेंदुकु एम अवसरं लेदु बंगारम असंट आनंद उन्नाडु चदुवुकुन्न पिल्लवाडु मंचिगा आयनकु मुख्यमंत्री चेयंडि मन एम्मेल्येनि चेयंडि केसीआर गारिनी मुख्यमंत्री चेयंडि చేసి బ్రహ్మాండంగా మన అభివృద్ధిని సంక్షేమాన్ని వికారాబాద్ నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోదామని చెప్పి కోరుకుంటూ మళ్ళొక్కసారి ఏ గుర్తు మనది ఇగో నంబర్ 1 ఉన్నాడు ఇక్కడ ఇల్లా
అమ్మాయి చూసిన నంబర్ 1 గుర్తు కార్ గుర్తు అవని కడి రాంగ రాంగ చేవేలే లాగిన మోయినావాదలని మోయినావాదలో పంతులు కలిసిండు యాడికి వస్తున్నావు అన్నాడు వికారావాద వస్తున్నా అని చెప్పినా చెప్తా ఆయన ఏం చెప్పినరికేనా వికారావాదలకు మంచిగా ఏ పొక ముచ్చట అన్నాడు ఏంటిది అన్న ఆడ వికారావాదల బ్యాలెట్ మీద కారు గుర్తు నంబర్ 1 లో ఉన్నది కారు గుర్తు దిక్కు తప్ప ఇంకో గుర్తు దిక్కు చూస్తే కన్నులు పోతాయని చెప్పమని చెప్పిండు ఇక తర్వాత మీరు మళ్ళా కంటి వెలుగు పరీక్షకు పోవాల్సి వస్తుంది మళ్ళా నానానద్దు అక్కబా సీరియస్ ఏం సంగతి అక్క ఇది చూడు ఒకసారి ఇది కారు గుర్తు నంబర్ 1 స్థానంలో ఉన్నది కారు గుర్తు రేపు డబ్బాలు ధరిస్తే కూడా నంబర్ 1 ఉండాలి ఆనందు కేసీఆర్ గారు నంబర్ 1 ముఖ్యమంత్రి కావాలి జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం మెత్తుకు ఆనంద్ గారి కారు గుర్తుకే